కొందరి రాజకీయ నాయకుల పార్టీ సమావేశాలలో, ఆ సభలు సమావేశాల్లో ఆ నాయకుడి గురించి పొగిడే క్రమంలో కార్యకర్తలు కొన్ని స్లోగన్స్ ఇస్తూ ఉంటారు. మనము నారా లోకేష్ పాదయాత్ర అప్పుడు కూడా సభలు పెడితే అక్కడ కొన్ని స్లోగన్స్ వినిపించేటివి. లోకేష్ అన్న తోపు, దమ్ముంటే ఆపు, లోకేష్ అన్న తోపు, దమ్ముంటే ఆపు, మీరు వినేమంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పినా చాలామంది నాయకులు ఇలాగే అనిపించుకుంటూ ఉంటారు, లేకుంటే చాలామంది నాయకులు ఇలా అంటూనే ఉంటారు. ఈ డైలాగ్ ఎందుకు ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్కి రైటు, లెఫ్ట్, బ్యాక్, ఫ్రంట్ హ్యాండ్ అయినటువంటి, అన్ని హ్యాండ్స్ అయినటువంటి నా ఉద్దేశం నాదేండ్ల మనోహర్ గారు మీడియా సమావేశం పెట్టి, ఆ మీడియా సమావేశంలో పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కూర్చోబెట్టుకొని మీడియా సమావేశం పెట్టారు. వావ్, అది చూడగానే నాకు అనిపించింది, మనోహర్ తోపు దమ్ముంటే ఆపు, మనోహర్ తోపు దమ్ముంటే ఆపు అని. ఎందుకంటే పక్కన ఒక చైర్ వేసి, నాదేండ్ల మనోహర్ పక్కన జగన్మోహన్ గారి కోసం ఒక చైర్ వేసి మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించి, అంటే బొమ్మ అండి, ఒక బొమ్మ అంటే అదే ప్లకార్డ్ లాగా అది ఉంటుంది కదా, కటౌట్ లాగా, అట్లా జగన్ది ఒక చిన్న కటౌట్ పట్టుకొని వచ్చేసి సీఎంది ఆ చైర్లో పెట్టి, నాదేండ్ల మనోహర్ పక్కన ఒక చైర్ ఉంది, చైర్లో ఆ కటౌట్ పెట్టేసి, ఏందా ఏం చేస్తున్నారా అని చెప్పి అనిపించింది నాకు. ఏంది ఏం చేస్తున్నారని, ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఈ 56 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సర్కారు చేసిన అవినీతి అక్రమాలు గురించి, డబ్బులు మిస్యూజ్ చేయడం గురించి ప్రభుత్వం సొమ్ము వీళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయట. మేము అడిగే లెక్కలకు ఇంత అథెంటికేటెడ్ నంబర్స్తో మేము ప్రశ్నలు సంధిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పే ధైర్యం లేదు కదా, మీడియా సమావేశం కూడా పెట్టరు కదా, పెట్టరు కదా. అందుకని చెప్పి మా మీడియా సమావేశానికి ఆయనను ఆహ్వానిస్తున్నాం, నాదేండ్ల మనోహర్తో పాటు మీడియా సమావేశంలో కూర్చోడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారట. ఆయనకు భయం కాబట్టి రాడు కాబట్టి ఆయన ఫ్లకార్డు తీసుకొని పక్కన ధైర్యం కోసం పెట్టుకున్నారట. ఏం మరి ఎవరన్నా కనుక కొందరు ధైర్యం కోసం అని చెప్పి దేవుళ్ళని పెట్టుకుంటుంటారు పక్కన నిద్రపోయేటప్పుడు, అప్పుడు ఇప్పుడు నాలండోల దగ్గర అయితే ముక్కులు ఉంటాయి తల దగ్గర ఆ పక్కన ఈ పక్కన, మరికొందరి దగ్గర అయితే ఎవరు వాళ్ళకి ధైర్యం ఏదైతే ఇస్తుందో అటువంటివి పెట్టుకుంటుంటారు. మరి నాదేండ్ల మనోహర్ కూడా ఏమైనా భయం వేస్తుంది, ఓ పక్కన జగన్ ఫోటో పెట్టుకున్నాడు. మీడియా సమావేశానికి ఆహ్వానిస్తున్నారంటండి, ఈయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉండదు కదా, మీడియా సమావేశం పెట్టలేదు కదా, మేమే ఆహ్వానిస్తున్నాం అని చెప్పి ఆ జగన్ది ఫ్లకార్డ్ లాంటిది పట్టుకొని ఆడు పెడుతూ ఉన్నారు. సరే, కటౌట్ లాంటిది పెట్టి, ఇప్పుడు సీఎం గారే సాక్ష్యం, రండి విజయవాడలో ఎక్కడ కూర్చుందాము చర్చిద్దాం, రండి సీఎం గారు రండి చర్చిద్దాం రండి అని పక్కనే పెట్టుకున్నారుగా, చర్చించేది వచ్చేవారి పక్కనే పెట్టుకున్నారుగా. వీళ్ళ లెక్కలకి చర్చించాలి. ఈ 4 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినిలు ఎంతమంది మిస్ అయిపోయారన్నది పెద్ద మనిషి, 65,000 70,000 ఆ రెండే మధ్యలో మొత్తానికి ఫిగర్ చెప్పారు, 65,000 పైనే అంతమంది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినులు మిస్ అయిపోయారట. ఈయనతో ఇప్పుడు సీఎం గారు వచ్చి చర్చించాలి, ఇంత గొప్ప మేధావితోటి మిస్ అయిపోయి అడిగిపోయారు ఏడాడి కేసులు నేను చెప్పాలి కదా, ఈయన అంటే నోటికి ఏదైతే అది. ఈయనతో చర్చించాలి. వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అమ్మాయిలను అమ్మేస్తారు, సంఘ విద్రోహ శక్తులకి అమ్మాయిలను మహిళలను ఒంటరి మహిళలను ట్రాప్ చేస్తున్నారు, ట్రాప్ చేసి సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నారు, ఇది వీళ్ళ విమర్శ. దానికి మళ్ళీ జగన్ వచ్చి ఈయనతో చర్చించాలి. ఎందుకంటే గొప్ప గొప్ప విమర్శలు, గొప్ప గొప్ప కట్టుబాట్లు, వాలంటీర్లు అందరూ కనుక అమ్మాయిల బ్రోకర్లు అని అట్లా అన్నారు కదా, మరి పెద్ద పెద్ద ఫిలాసఫీలు మామూలుగా చెప్పారు. అంటే వీటి మీద చర్చించాలా, వీళ్ళు ఏం లెక్కలు చెబితే అది అథెంటికేటెడ్ అట, వ్యాలిడ్ అట, వాటి మీద మీరు చెప్పేది ఉంటుంది. 65,000 మంది విద్యార్థులు, మీ విద్యార్థులు మిస్ అయిపోయారంటే ఆ సంఖ్య పట్టరండి, 10 మందిని పట్టరండి. ఏ విద్యార్థిని ఎక్కడ మిస్ అయిపోయింది, ఎప్పుడు మిస్ అయిపోయింది, 65,000 మంది అక్కర్లేదుగా, ఓ 10 మంది డీటెయిల్స్ తీసుకొచ్చి ఆ మీడియా సమావేశంలో చెప్పండి. ఆ వాలంటీర్లు ఎవడు అమ్మాయిలు నమ్మేశాడో 10 మందిని పట్టుకొని వాళ్ళ పేర్లు అడ్రస్లు చెప్పండి, పోతా నేను పోతా వాళ్ళ దగ్గరికి పోయి నేనే ఎన్క్వైరీ చేస్తా, ఏంటి ఏంది ఆ అమ్మాయి ఎక్కడికి పోయింది, ఎవరు అమ్మేశారు, ఏందని కనుక్కోనా కనుక్కుందాం. అవేం చెప్పారంట, జగన్ మీడియా సమావేశానికి ఇన్వైట్ చేసి పక్కన కూర్చోబెట్టి మెదకు వేరే సాక్ష్యంగా ఉన్నాడు మా మేము మాట్లాడేదానికి, విజయవాడ ఎక్కడికి వస్తాడో రావాలి చర్చించుకుందాం రా జగన్ అని పిలుస్తూ ఉన్నారు వీళ్ళ లెక్కలు చర్చించడం కోసం. మామూలు కళాకారులు కాదు,